పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు ఆశీస్సులు ఆశీర్వాదములు కలుగును గాక. ఇదే కాలం మరొకసారి ప్రభు సన్నిధిలో మనం ఇలా కలుసుకోవడానికి ప్రభు అనుగ్రహించిన మంచి అవకాశము సమయం సదుపాయం కొరకై ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. ఈ మాసమంతటిలో ప్రభువును లక్ష్యంగా కాపాడుటే కాకుండా చివరి సండే ఈ మాసములో మనము ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడానికి ఆయన మాట వినడానికి మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సదుపాయంకై సమయంకై ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీస్సులు ఆశీర్వాదములు కలుగును గాక. మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాడు. మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఈ సమయంలో ఆశిస్తున్నాను. దేవుని మందిరము ప్రస్తుతము ఆరాధించుతున్న దేవుని మందిరమును ఇంకా ముందుకు 20 ఫీట్లు పెంచాలని ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అలాగే ఎక్స్టెన్షన్స్కు రినోవేషన్కు దాదాపు 4-5 లక్షల డబ్బులు అవసరమై ఉన్నది రినోవేషన్తో పాటు ఎక్స్టెన్షన్స్కి కలిపి. కనుక ఈ రినోవేషన్కు ఎక్స్టెన్షన్స్కి అయ్యే ఖర్చు 5 లక్షలు దాదాపు. కనుక ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మనకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మరి నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరును ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభు పరిచర్య జరుగుటకు కొనసాగుటకు బలపరచుటకు సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేయండి. డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయబడడానికి ప్రభు కృప చూపినట్లు మంచిది. మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మీ నామమునకే మహిమను చెల్లిస్తున్నాం, మీ నామానికి ఘనతను చెల్లిస్తున్నాం. ఈ మాసం అంతటికై మీకు వందనాలు. ఈ మాసంలో చివరి ఆదివారం, మా నాయన గత వారాలన్నీ కాపాడి క్షేమమైన నికృపణను గురించి మమ్మల్ని దర్శించి బలపరిచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మందిరమును ఎక్స్టెన్షన్ చేయడానికి రినోవేషన్కు నాయన మా దాదాపు 5 లక్షలు అవసరం. ఈ రినోవేషన్కి ఎక్స్టెన్షన్కి సంబంధించిన ఆర్థిక సహాయంకై మీ పాద సన్నిధిలో మేమంతా కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేని గురించి అయినా మీ సన్నిధిలో అడిగినప్పుడు అది మీరు అనుకరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు. కనుక మీ కృపను బట్టి, మీ మాటను బట్టి ఆయన మందిరమును ఎక్స్టెన్షన్ చేయడానికి రినోవేషన్కి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ఈరోజు వాక్యం ద్వారా కూడా మమ్మల్ని అందరూ దర్శించండి నాయన, మమ్మల్ని అందరినీ బలపరిచే సరిదిద్దండి, సరిచేయండి. మాలోని లోపాలు, మాలోని తప్పిదనాలు మా నాయన మేము గుర్తించుటకు వాటిలో నుంచి మేము మీ చక్కటి మార్గంలో నడవగలటకు మా ఇంటెన్షన్ను నువ్వు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, రక్తంలో కడగండి. దేవ మమ్మల్ని ఎంతో ఇష్టపడి ప్రేమించి రక్షించి నీ వాక్యం ద్వారా మాకు ప్రతిరోజు ప్రతి దినము ప్రతి వారము మాకు ఎంతో సహకారాన్ని సహాయాన్ని ప్రోత్సాహాన్ని బలాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రం. అలాగనైనా సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకంగా వారిని ఆశీర్వదించండి. సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన కృప అనుకరించండి, వారి అవసరాలు తీర్చండి. దేవా, ఈ వాక్యం చూస్తున్నవారు, ఈ ఉపదేశాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో అద్భుతాలు మీరు జరిగిస్తారు. అందుకే ఇలాంటి చక్కటి సదుపాయం అవకాశం కల్పించారు. కనుక ఈరోజే మొదటిసారిగా వింటున్న బిడ్డలు వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఇంకా నాయన మరి అనేక మంది సబ్స్క్రైబర్స్ వారి వారి పరిచర్యలో నేను ఈ వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయగలటో కూడా సహాయపడండి.
ఆయన మరొకసారి నీ వాక్య ధ్యానములు మీ సన్నిధి మీ ముఖకాంతి మాపై ప్రకాశింపచేయండి, మమ్మల్ని దర్శించి బలపరచండి. నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు, ఆశీస్సులు, ఆశీర్వాదాలు నేను తెలియజేస్తున్నాను. మనందరి జీవితంలో భక్తి జీవితం లేదా విశ్వాసం ప్రయాణంలో మనకెవరో ఒకరు లేదా కొంతమందిని ప్రభు మనకు అనుకరిస్తాడు, మనకు సర్కిల్ని అనుకరిస్తాడు, సహవాసాన్ని అనుకరిస్తాడు. మనం ఒక్కరమే ఇద్దరమే దేవుని పరిచర్యను మనము చేయలేము, కొనసాగించలేము. ప్రత్యక్షంగా పరోక్షంగా మనకు ప్రభు సహాయకరంగా ఉంటాడు. దేవుని వాక్యములో మత్తయి సువార్తలో ఒక వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 19-20 ఈ రెండు వాక్య భాగాలు నేను చదువుతాను, మీరు గమనించండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. భూమి మీద స్పెసిఫిక్గా ప్రత్యేకంగా భూమి మీద నివాసం ఉంటున్న మనం ఏ విషయంలోనైనా సరే, దేని గురించి అయినా సరే ఏకీభవించి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు అది పరలోకమందున్న నా తండ్రి ద్వారా మీకు అనుకరించబడుతుంది అని ప్రభు స్పష్టంగా చెప్పాడు. కనుక మనం ఈ జీవోను ఆధారం చేసుకొని, ఈ వాగ్దానమును ఆధారం చేసుకొని, ఈ మాటను మనం ఆధారం చేసుకొని మన జీవితాలలో మనం ఎంతగానో బలపరచబడడానికి, స్థిరపరచబడడానికి దోహదపడుతుంది మన భక్తి జీవితంలో. కనుక మీలో ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, మీరు నలుగురు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేదా సంఘం కానివ్వండి, బంధువుల విషయంలో కానివ్వండి, మీరు కలిసి ప్రార్థన చేసినప్పుడు లేదా ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాను అన్నాడు. తప్పకుండా దేని గురించి నన్ను మీరు అడిగినప్పుడు అది మీరు సహాయం చేయబడుతుంది అన్నాడు. అలాగే దేవుని వాక్యంలో ఏకీభవించి అనే మాట గమనించండి. ఏకీభవించడం అంటే ఒకరికొకరము ఆ విషయాన్ని సపోర్ట్ చేయడం, ఏకీభవించడం, అంగీకరించడం, ఏకీభవించడం, సమ్మతి తెలియచేయడం. ఈ పదాలన్నీ కూడా ఒకే అర్థంగా ఇస్తాయి. మీకు సమ్మతమేనా అంటే అవును నాకు సమ్మతమే, మీరు ఏకీభవిస్తున్నారా అవును ఏకీభవిస్తున్నాను అనే ఈ పదాలు ఒకే అర్థానికి చెందినాయి. కనుక దేవుని వాక్యంలో రాయబడ్డది మీరు ఇద్దరు దేని గురించి అయినా ఏకీభవించి అనే మాట. ఈ ఏకీభవించే అనే పదము, ఏకీభవించడం అనే విషయంలో ఆలోచిస్తే కొందరు బాహ్యంగా ఏకీభవించినట్టే మాట్లాడతారు కానీ వాళ్ళ ఇంటెన్షన్లో ఏకీభవించరు, ఇది అవసరమా అనే భావము కలిగి ఉంటా అంటారు. కానీ బయటికి మాత్రం మనతో ఏకీభవించినట్టే, మనతో సమ్మతించినట్టే వ్యవహరిస్తూ అంటారు. ప్రార్థనలో కూడా అలాగే చేస్తూ అంటారు, ఏకీభవిస్తూ అంటారు, అవును ప్రభు సహాయం చేయండి అని అంటూ అంటాం. కానీ మనసులో వారి ఇంటెన్షన్లో అది ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం సర్వసాధారణంగా పర్సనల్ ప్రార్థన చేసేటప్పుడు చూడండి, మనం ప్రభుని ఎన్నో అడుగుతాం, దేవా నాకు అది సహాయం చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఇది కావాలి దేవా, దాన్ని మార్చండి ప్రభా, ఇది ట్రాన్స్ఫర్ చేయండి, ఇట్లా ఎన్నో అడుగుతూ ఉంటాం. అడుగుతామే కానీ మన హృదయంలో, మన మనసులో దాని విషయమైన సంకోచం, సంకుచిత భావం, లేదా సందేహం, లేదా ఇంకా చెప్పాలంటే అనుమానం, లేదా అవిశ్వాసం,
ఇవన్నీ మళ్ళీ పదాలు అన్నీ వేరువేరైనా అర్థం ఒకటే మళ్ళీ. ఇలా మన మనసులో దేవుడు చేస్తాడా చేయడా ఇస్తాడా ఇవ్వడా మనకే పర్సనల్గానే వ్యక్తిగతంగానే దేవునితో మనము చేసే ప్రార్థనకు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు అనేది భావన మనలో లేనప్పుడు మనం దేవుని నుంచి ఎలా పొందగలం? అందుకని మీరు అడుగుదురు కానీ మీరు పొందలేకపోతున్నారు అన్నాడు ప్రభు. కనుక మనం పర్సనల్గా ప్రార్థన చేసినా మన ప్రార్థనలో మన తోటివారు ఏకీభవించినా సమ్మతిపరిచినా వాళ్ళ ఇంటెన్షన్ ఒకవేళ అలా లేకుండా ఉంటే ఏంటి పరిస్థితి? మనందరం సర్వసాధారణంగా దీని విషయం అంతగా మనం ఆలోచించాం, కానీ మనము అందరూ ఏకీభవించరు చాలా మట్టుకు. ఎగ్జాంపుల్గా చూడండి, భార్య భర్తలు ఉన్నారు, భార్య భర్తలు మాట్లాడుకుంటారు చేద్దామని, కానీ భార్య ఏమంటుందంటే ఆ విషయంలో నాకెందుకో ఇలా కాదండి, మరొకలాగా చేద్దామని అనిపిస్తుంది, మరొకలాగా మనము ఉండాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, లేదా కొనాలనిపిస్తుంది అని తన భావాన్ని తన యొక్క అభిప్రాయాన్ని తను తెలియజేస్తుంది. అంటే అక్కడ భర్త యొక్క అభిప్రాయాన్ని తను ఏకీభవించడానికి వేరొక సిస్టము తను చెబుతుంది, అది భర్తకి ఇష్టం ఉండదు, లేదు లేదు ఇలాగనే చేయాలి అనేసి. కొన్నిసార్లు భార్య భర్తను ఇలాగ ఉండాలి అలాగ ఉండాలని అంటూ ఉంటుంది, మంచిదే, కానీ భర్త దానితో ఏకీభవించడు, దానికి భర్త మరొక విషయాన్ని జోడించి అలా కాదు ఇలా అంటాడు. ఏకీభవిస్తున్నారా, మీకు సమ్మతమేనా అంటే సమ్మతమే 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 అంటామే, కానీ మనకు లోపల మనకు ఆ విషయంలో మనం సమ్మతించాం. దీనికి సంబంధించిన మరొక వాక్యం కూడా బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథం చూడండి, 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్య భాగం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ప్రశ్న. సమ్మతించకుండా, ఒకరికొకరు ఏకీభవించకుండా కూడి నడుతురా? సమ్మతించడమేనా? మనం దీని గురించి ఆలోచిస్తే దాదాపు 100% 99 కాదు 100% ఎవరు ఎవరితో ఏకీభవించరు, ఎవరు ఎవరితో సమ్మతి కలిగి ఉండరు, కానీ లైఫ్ కొనసాగుతుంటుంది. భార్య భర్తల మధ్య చూస్తే ఎన్నడూ భార్య భర్త, భర్త భార్య ఎన్నడూ ఏ విషయంలో కూడా ఏకీభవించరు, కానీ భర్త అయినా లేదా భార్య అయినా సరే సరే దేవుని చిత్తం జరగనియండి, ఏదైతే అదే జరగనియండి అని కాంప్రమైజ్ కావడం, లేదా దేవుని సమాధానం కలిగి సరే మీరు చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు అది దేవుని చిత్తం కాదు అని ఎదురు వ్యక్తి అనవచ్చు, కొన్నిసార్లు దేవుని చిత్తం కాదు అని మనమే అనవచ్చు ఎదురు వ్యక్తితో, లేదా ఎదురు వ్యక్తి మనతో అనవచ్చు అది దేవుని చిత్తం కాదు అలా చేయొద్దని. సరే దేవుని చిత్తం కానప్పుడు మన ఆ వ్యక్తికి అనిపిస్తుంది దేవుని చిత్తమే అని అతనికి అనిపిస్తుంది, ఎదుటివారికి అనిపిస్తుంది, లేదా మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏకీభవించం, సమ్మతి తెలియచేయం. అలాంటి టైంలో మరి మన ప్రార్థన దేవుడు వింటాడా అది ప్రశ్న. సమ్మతించి ఇద్దరు కూడి నడుతురా అది ప్రశ్న. అలాగనే ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థిస్తే దేని గురించి అయినా, దేని గురించి అయినా మీరు వేడుకుంటే అది నా తండ్రి ద్వారా మీకు తప్పకుండా నిశ్చయంగా జరుగుతుంది సహాయం అని అన్నాడు ప్రభు. వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం చెప్తుందన్నా, బైబిల్ చెప్తుందన్నా, దేవుడే మాట్లాడుతుండన్నా, ఏదైనా ఒక్కటే, పదాలు వేరు కానీ అర్థం ఒక్కటే. ఇప్పుడు చెప్పండి మరి దీని విషయంలో మనకు ఎంత అనుమానం కలుగుతుందో, వాళ్ళు ఏకీభవిస్తున్నారో లేదో, కానీ ప్రార్థన మాత్రం చేస్తూ అంటాం. కొన్నిసార్లు కార్యం జరగకపోతే మీరు ప్రార్థనలో ఏకీభవిస్తలేదు కనుకనే ఇలా జరుగుతుందనో, మీరు నమ్మకం లేదు కనుకనే ఇలా జరిగిందనో, మీరు విశ్వసించలేదు కనుకనే ఇలా జరిగిందనో అని కొన్నిసార్లు ఈ మాటను మనం ఉపయోగిస్తూ అంటాం. దేవుడు ఎవరు నీతో ఏకీభవిస్తున్నారో, లేదా దేవుడు నీతో ఎవరైనా సమ్మతి కలిగి ఉన్నారో అని చూడనే చూడను.
నీ సమ్మతి ఆయనకు అవసరం, నీ ఇంటెన్షన్ ఆయనకు కావాలి. నీ అభిప్రాయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, మీ నిర్ణయం ఏంటి? దేవుడు ఫలానా ఫలానా విషయంలో నాకు సహాయకుడు, స్వస్థపరుస్తాడు, ఆశీర్దిస్తాడు, నువ్వు అడిగినది ఏదైనా సరే ఇస్తాడనే నమ్మకం, లేదా ఆ దేవుని వాక్యంతో నీవు ఏకీభవించడం, దేవుని మాటతో నీవు సమ్మతి కలిగి నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అని దేవుడు చూస్తాడు. నీతో ఉన్న వాళ్ళు ఉన్నారా లేదని మీరు చూస్తూ ఉంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటా దేవుని వాక్యాన్ని, జాగ్రత్తగా వినండి. కనుక మనము మన తోటి వారు మనతో ఏకీభవిస్తున్నారా, మనతో సమ్మతిస్తున్నారా లేదా అని మన వాక్యం మ్యాచ్ చేసుకుంటాం. వాక్యానికి మనకు మ్యాచ్ కాదు. మ్యాచ్ కానంత మాత్రాన దేవుడు కార్యము జరిగించకుండా ఉండడు. అది మీకు చెప్పవలసిన విషయం. కనుక మీలో ఎవరైనా సరే, మీతో ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా, అది ఏ విషయమైనా సరే, పరిచర్య విషయమైనా, కుటుంబ విషయమైనా సరే, ఆర్థిక విషయాలైనా సరే, మానసికము ఏ విషయం ఏ ఇలా చూసుకున్నా సరే, లైఫ్ స్టైల్లో, మన భక్తి, మన విశ్వాస ప్రయాణంలో ఏ విషయంలోనే సరే, ఏకీభవించే వాళ్ళున్నా ఏకీభవించే వాళ్ళు లేకపోయినా, సమ్మతించినా సమ్మతించకపోయేవారు ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా లోపల అనుకూలంగా, కొందరు బయట వ్యతిరేకంగా మాట్లాడతారు తప్ప లోపల వాళ్ళు అనుకూలంగానే ఉంటారు. కొందరు బయట అనుకూలంగా ఉండి మాట్లాడినట్టు మాట్లాడతారు కానీ లోపల మనకు అనుకూలంగా ఉండరు. కనుక ఇలాంటి పరిస్థితుల మధ్య, మనుషుల మధ్య మనం గలిబిలి కావడానికి అవకాశాలు ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఇద్దరు ఏకీభవించితే ఇద్దరు సమ్మతించి నడవగలుగుతారా? ప్రశ్న అది. మీకు కూడా ఇప్పుడు ఆ ప్రశ్న, మీరు కూడా బైబిల్ ఉన్నది కనుక మీరు కూడా యామోసు గ్రంథం 3:3 చూస్తే, ఇద్దరు సమ్మతించకుండా కూడి నడుతురా? సమ్మతిస్తేనే కదా నడిచేది, సమ్మతించకుండా నడవరు కదా. ఏకీభవిస్తేనే కదా మనం ఇద్దరం కలిసి మనం పాల్గొనేది, మరి ఎలా అని అంటాం. కానీ 100కి 100% కానే కాదు. ఏకీభవించకుండానే, సమ్మతి తెలియకుండానే, తెలియజేయకుండానే మనము వారితో కలిసి నడుస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ భూప్రపంచంలో దేవుడు పెట్టిన గొప్ప వ్యవస్థ మ్యారేజ్, వివాహ వ్యవస్థ, కుటుంబ లైఫ్ స్టైల్, కుటుంబ జీవితం. ఈ కుటుంబ జీవితంలో భార్య భర్తలు ఏ విషయంలో కూడా ఏకీభవించి నడవరు. భర్త ఒకటంటే భార్య ఒకటంటది, భార్య ఒకటంటే భర్త ఒకటంటాడు. సరేలే అని భర్తో లేదా భార్యనో సమాధాన పడాల సరే అని. కొందరు లేదు లేదు అది దేవుని చిత్తం కాదు, అలా చేయొద్దు, అలా చేయడం ద్వారా నీకే కాదు మనకందరికీ ప్రాబ్లం ఏర్పడుతుంది అని భర్త లేదా భార్య. అస్సలకి నేను అంగీకరించ, అస్సలకి నేను అవో నేను ఏకీభవించ, అస్సలకి నేను సమ్మతించ అని పనిగట్టుకుని కూర్చుంటారు. ఇక ఎదుటి వారు సైతాన్ పనిచేస్తుంది బాగా అని అంటా అంటారు. అంటే ఈయనకు అనుకూలంగా ఉంటేనేమో, మనం చెప్పే మాటలు అనుకూలంగా తీసుకుంటేనేమో, పాజిటివ్ తీసుకుంటేనేమో దేవుడు, మన చెప్పే విషయాలు, మన చెప్పే సలహాలు వారు నెగిటివ్గా చూస్తేనేమో సైతాన్. నీ మట్టుకు నీకు అది బాగానే ఉంది కానీ నాకు బాగలేదు. నీ మట్టుకు నీవు ఏదైనా అడిగిన విషయం, దేవుని అడిగిన విషయం ఏమైనా దేవుని దగ్గర పొందే విషయం నీ మట్టుకు నీకు బాగానే ఉంది కానీ దేవుని దృష్టికి బాగలేదు. పర్సనల్గా అలాగనే మనం బాహ్యంగా ఈ విషయాన్ని చూడాలి. బైబిల్ గ్రంథములు గమనించండి, లోతు సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసినప్పుడు ఎలా కనబడ్డది ఆయనకి, ఆయనకు ఎలా కనబడ్డది, అది ఏదోను తోట వలె కనబడినది అని రాయబడ్డది బైబిల్లో. ఏదోను తోట వలె కనబడినది అని రాయబడ్డది బైబిల్లో. చూడండి ఆదికాండము 13:10 చూస్తే, లోతు తన కన్నులెత్తి యోర్దాన్ ప్రాంతం అంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్ర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగిప్తు దేశము వలెను
నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. చూసారా, ఆ యొక్క యోర్దాను ప్రాంతమంతా కూడా లోతుకు చాలా చక్కగా కనబడ్డట్టు దాన్ని ఇంకా వివరించిండు పరిశుద్ధాత్మ దేవుడు. ఏదోను తోట వలెను అని రాయబడ్డాయి. కానీ దేవుని దృష్టికి దేవుడు తాను అనుకున్న దానికి యాక్సెప్ట్ చేస్తున్నాడా, అంగీకరిస్తున్నాడా, సమ్మతిపరుస్తున్నాడా, ఏకీభవిస్తున్నాడా? లేదు. అలాగనే నీకు భార్య లేదా భర్త లేదా పిల్లలు లేదా విశ్వాస సంఘ విశ్వాసులు లేదా పాస్టర్ గారు లేదా అత్త లేదా మామ అన్నయ్య తమ్ముడు ఎవరైనా సరే, ఈ సర్కిల్ ఎవరైనా సరే మీరు గమనిస్తే మీకు ఎవరికో ఒకరికి అది మీ దృష్టికి మంచిదిగా అనిపించినప్పటికీ ఇతరుల దృష్టికి అది మంచిగా కనబడకపోవచ్చు, నీకు ఏకీభవించకపోవచ్చు. ఇప్పుడు లోతు చేసింది దేవుని దృష్టికి బాగోలేదు, కానీ లోతు దృష్టికి బాగానే ఉంది. అలాగనే సౌలు విషయంలో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అమాకులందరినీ చంపేయమన్నాడు, అమాలేకులందరినీ నిర్మూలన చేయమన్నాడు. సమయం మొదటి గంధం, సమయం మొదటి గంధం 15వ అధ్యాయం, దేవుడు అమాలేకులందరినీ నిర్మూలన చేయమన్నాడు. కానీ సౌలు దృష్టికి అది బాగలేదు, ఎందుకంటే అందరిని చంపడం ఆయన ఆయనకు నచ్చటం లేదు. చూడు నా వాక్యం చదువుదాం, సమయం మొదటి గంధం 15వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారిని విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా, కాబట్టి నువ్వు పోయి కనికరింపక. కనికరం కలిగిన దేవుడు మాట్లాడుతున్న మాటలు, కనికరింపక అమాలేకులను హతం చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధాభములనేమి, అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయుము. చూసారా, కనికరం కలిగిన దేవుడు చెప్తున్న ఈ మాటలు సౌలు గారికి ఇంపుగా లేవు. ఏంది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఏంది దేవుడు? పసిపిల్లలు ఏం చేశారు? అమాయకులు అంటే ఇస్రాయేల్ను వ్యతిరేకించారు, వారికి నష్టం కలిగించి బాధ కలిగించిన విషయం వాస్తవం. కానీ పసిపిల్లలు ఏం చేశారు, నోరు లేని జంతువులు ఏం చేశాయి అనే ఇంటెన్షన్లో సౌలు గారు ఆయన పద్ధతిని మార్చుకున్నాడు. అమాలేకుల రాజును చంపకుండా పెట్టిండు, మంచి మంచి గొర్రెలను, మంచి మంచి పశువులను, జంతువులను అన్నింటిని పక్కన పెట్టిండు. గమనించండి, దేవుడు చెప్పిన దానికి సౌలు గారు సమ్మతి తెలపలేదు, దేవుడు చెప్పిన దానికి సౌలు గారు ఏకీభవించలేదు, యాక్సెప్ట్ చేస్తలేదు. దీని మూలంగా దేవుడు సౌలును ఏం చేశాడు, టోటల్గా రాజ్యం నుంచి తొలగించాడు. చూడండి ఆ వాక్యం కూడా చదువుదాం, సమయలు మొదటి గంధము 13వ అధ్యాయము, సమయలు మొదటి గంధం 13వ అధ్యాయములో ఇక్కడ బలి అర్పించడానికి సమయలు రామాలోనికి వెళ్ళమన్నాడు. 10వ అధ్యాయం 8వ వాక్యం రాయబడ్డది, నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళగా దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించటకై నేను నీ యొద్దకు దిగువత్తును, నేను యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియచేయ వరకు 7 దినముల పాటు నువ్వు అచ్చట నిలవలను అని సమయలు ప్రవక్త సౌలుతో చెప్పాడు. నాకంటే ముందుగా నువ్వు గిల్గాలుకు వెళ్ళాలి, దహన బలు బలు సమాధాన బలు అర్పించుటకై నేను అక్కడికి వస్తాను, నేను వచ్చిన తర్వాత బలు అర్పించిన తర్వాత నువ్వు చేయవలసిన పని చేస్తానని సమయలు ప్రవక్త సౌలు గారితో చెప్పినప్పుడు ఈయన గిల్గాలుకు వస్తాడు. గిల్గాలుకు వచ్చేసరికి అక్కడ ఏమైందంటే, గిల్గాలులో సమయలు ప్రవక్త రాకపోవడం వల్ల ఇస్రాయేల్ అందరూ చెదిరిపోవడము, ఆ మిష్మక్లో ఫిలిస్తీన్లు దిగడము చూసి సౌలు గారు చాలా కంగారు పడతాడు. ఒకవేళ పిల్లిస్తులు వచ్చి అతన్ని అటాక్ చేస్తారేమో అని, అందుకనే సమయలు రావడం లేట్ అయిందని చెప్పేసి
సౌలు గారు వెళ్ళి దహన బలను బలను అర్పించిన వెంటనే సమయంలో వచ్చి ఈ మాట అంటాడు, అవివేక పని చేశావు నువ్వు, దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించావు, దేవుడు సదాకాలము నిన్ను ఇశ్రాయిల్ మీద రాజుగా సదాకాలం ఉండాలని చూశాడు కానీ నీ రాజ్యమును నిలవదు అని చెప్పాడు. ఇది దేవుని ఉద్దేశం కాదు ఈ మాట. ఏమాట అంటే ఇశ్రాయిల్ మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనము దేవుడు మాట్లాడాడని అనుకోవడం కాదు. ఇక్కడ దేవుని వాక్యమే ఇది, కానీ దేవుడు రాయించిన వాక్యమే. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే సమయంలో తన ఇంటెన్షన్, తన అభిప్రాయం చెప్తున్నాడు. సదాకాలము దేవుడు నీ మీద ఇస్రాయేల్ మీద నిన్ను స్థిరపరచుటకు ఆలోచించాడు కానీ ఉన్నాడు కానీ దాన్ని మార్చుకున్నాడు అన్నాడు. ఇది ప్రవక్త యొక్క అభిప్రాయం. అలాగే సమయం 2:7 చూడండి, సమయం 2:7 చూడండి. 7 కొన్ని మాటలు చదువుతాం. మొదటి నుంచి యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరియందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మానతో కట్టిన నగరమందు వాసం చేయుచుండగా దేవుని మందిరము డేరాలో నిలిచిన్నదనగా నాతాన్ అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చు అంటాడు. దావీదు గారు అంటాడు, నేను మంచి ఇంట్లో ఉంటున్నాను, దేవుని మందిరం దేవుడు సన్నిధి మాత్రం మందసం మాత్రం డేరాలో ఉంటుంది మరి అని అనగానే అప్పుడు నాతన్ అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చుము నన్ను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతనుకు ప్రత్యక్షమై సెలిచింది, ఏంటంటే నీ పోయి నా సేవకుడకు దావీదుతోటి అనము అని చెప్పి నీవు యెహోవానికి ఆజ్ఞాపించినది ఏమనగా, నాకు నివాసముగా ఒక మందిరాన్ని కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపగా డేరాలోను గుడారంలోను నివసించు వచ్చి సంచరించి తిని ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులు పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరి అని నేను అన్నను అంటినా. గమనించారా, ఇక్కడ ఒక మందిరం, చక్కటి మందిరం కట్టాలి అని దావీదు గారు అనగానే నా తరఫున నువ్వు తోచింది చేయి అంటున్నాడు. ఇక్కడ కూడా సమయాలు ప్రవక్త ఉంటాడంటే సదాకాలం నిన్ను రాజుగా ఉంచాలని ఇశ్రాయేల్ మీద దేవుడు తలంచను కానీ ఇప్పుడు నువ్వు ఉండవు. కానీ దేవుడు సదాకాలము సౌలు గారిని ఇశ్రాయేల్ మీద రాజుగా ఉండాలని దేవుని తలంపు కానే కాదు, అస్సలు కాదు. కానీ సమయాలు ప్రవక్త యొక్క అభిప్రాయం అది. ఎందుకంటే యేసుప్రభు వారు యూదా గోత్రపు నుంచే ఈ లోకానికి రావాలి, అది ప్రవచనం. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథం. సౌలేమో బెన్యామీను గోత్రం. యెషయా గ్రంథం 11:1 మొదటి వాక్యం, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అంటే దీని అర్థం ఏంటంటే యెషయా మొద్దు నుండి, అంటే యెషయా ఎవరు, దావీదు గారి వాళ్ళ డాడీ నాన్నగారు, వాళ్ళదంతా కూడా యూదా గోత్రం వాళ్ళది. మనం ఒకసారి మత్తయి సువార్తకు వెళ్తే అక్కడ వీళ్ళ లిస్టు చూడవచ్చు మనం, మత్తయి సువార్త 1:10, లేదా లూకా సువార్త చూసినప్పుడు సార్లే, లూకా సువార్త ఇంకా కొంచెం చక్కగా రాయబడ్డది. లూకా సువార్త 2:10 చూడండి, 2:10 చూస్తే 4-5 వాక్య భాగాలు చూస్తే, యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయుటకు గలీలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. గమనించారా, యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడని రాయబడ్డది. దావీదు గారు సేమ్ అదే చూడండి, ఇక్కడ రూతు గ్రంథం 4:4 18:19 వాక్యాలు,
పెరేసు వంశవళి ఏదనగా పెరేసు ఎస్రోను కన్ను ఎస్రోను రామును కన్ను రాము అమినాదాబు కన్ను అమినాదాబు నయసోను కన్ను నయసోను షల్మానును కన్ను షల్మాను బోయాజును కన్ను బోయాజు ఒబేదును కన్ను ఒబేదు ఎషయ్యను కన్ను ఎషయ్ దావీదును కన్ను వీళ్ళంతా యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయానికి వెళితే చూడండి, బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయానికి వెళితే ఆ మొదటి అధ్యాయంలో అబ్రహాము నుంచి మొదలుకుంటే దావీదు వరకు ఉన్న తరములన్నీ 14. దావీదు నుంచి యూదులు బబులోనుకు కొనబడిన కాలము 14 తరములు. బబులోనుకు కొనబడిన మొదలుకొని క్రీస్తు వచ్చే వరకు 14 తరాలు. ఇక్కడ ఇలా వంశవాళ్ళంతా రాయబడినది గమనించారా? యూదా అంటే అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇస్సాకుకి ఇస్రాయేల్ అనే పేరు. ఈ ఇస్రాయేల్ అనే యాకోబుకు 12 పిల్లలు. ఈ 12 యూదా ఉన్నాడు, బెన్యామీన్ ఉన్నాడు. యూదా ఉన్నాడు, బెన్యామీన్ ఉన్నాడు. ఒకటే చెట్టు, కొమ్మలు వేరేనే. చూడండి ఆదికాండం. కానీ దేవుడు యూదా గోత్రం నుంచే రావాలి ఈ లోకానికి. యూదా గోత్రాన్నే సెలెక్ట్ చేసుకున్నాడు, బెన్యామీన్ గోత్రం కాదు. బెన్యామీన్ గోత్రం కానప్పుడు ఈ బెన్యామీన్ గోత్రములకు సంబంధించిన సౌలు ఎలా సదాకాలము ఈ లోకంలో రాజుగా ఉండగలుగుతాడు? రాజుగా ఉండగలంటే దావీదే. అందుకే దావీదు గురి దేవుడు ప్రామిస్ చేసిండు, మీ సంతతిలో ఒక్కరికైనా లేకుండా ఉండడు, ఖచ్చితంగా ఒకరికైనా నేను అవకాశం ఇస్తా అని చెప్పిండు దేవుడు. చూడండి ఆదికాండము 35:23. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారు రూబేను, షిమోను, లేవి, యూదా, ఇషాకారు, జబులోను, వీరు లేయ కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యమీను. రాహేలు దాసైన బిల్హా కుమారులు దాను, నప్తాలి. లేయ దాసైన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. గమనించండి వీళ్ళంతా ఒక చెట్టు, అంటే ఒక తండ్రి పిల్లలు వీళ్ళంతా. యూదా అయినా సరే, బెన్యమీన్ అయినా సరే. కానీ బెన్యమీను గోత్రికుడు, బెన్యమీను వంశస్థుడు సౌలు. కానీ దేవుడు ఏర్పరచుకున్న వారెవరు? యూదా. ఇంకొక మాట కూడా బైబిల్లో మీకు చూపిస్తాను, చూడండి సంఖ్యాకాండం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేవుని ఇంటెన్షన్ వేరు, ప్రవక్తల ఇంటెన్షన్ వేరు. సంఖ్యాకాండము 24:17 గమనిస్తే, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇస్రాయేల్ నుండి లేచును అని రాయబడ్డది. నక్షత్రము యాకోబులో ఉదయించును, యాకోబు ధార. ఆదికాండము 3:15. మరి నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. గమనించారా? నీకును స్త్రీకిని, అలాగనే నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను. దేవుడు ఈ లోకానికి వచ్చే విషయం ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉన్నట్టు వాక్యం చెబుతుంది. ఆమె సంతానము, మరియమ్మ పురుషునితో సంబంధం లేని సంతానం. గమనించారా? అది యూదా గోత్రం నుంచే రావాలి, బెన్యమీన్ గోత్రం నుంచి కాదు. చెట్టు ఒకటే, కొమ్మలు వేరు. కనుక దేవుడు బెన్యమీన్ గోత్రకు సంబంధించిన సౌలును సదాకాలం ఎలా రాజుగా ఉండాలని ఆశించాడు. కానీ సమయలు ప్రవక్త చెప్తున్నాడు, గమనించారా? అలాగనే సౌలు అమాలేకులందరిని చంపమన్నప్పుడు చంపకుండా ఆగిపోయాడు. దేవుని విషయాలు మనకు కొన్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది, లేదా సమ్మతి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది, లేదా ఏకీభవించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ఏకీభవించలేము, సమ్మతి తెలియచేయలేము. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే, ఉదాహరణ ఉపమానం ఏంటంటే, కానా పెండ్ల విందులో ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు ఆ విషయాన్ని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీకున్న ఈ రాతి బాణాలు 6 నీళ్లతో నింపండి. అయిపోయింది ఏంటి? ద్రాక్షరసం.
ఈయన యేసుప్రభువు చెప్తున్నది ఏంటి, ద్రాక్షరసం బదులు నీళ్ళను నింపండి, నింపిన తర్వాత విందు బ్రదర్కి ఫస్ట్ ఇవ్వండి. అయిపోయిందేమో ద్రాక్షరసము, ఇవ్వమంటున్నది నీళ్ళు, ఇవ్వగలుగుతారా? ఆలోచించండి, దేవుని ఇంటెన్షన్ గమనించండి. ఆయన చెప్పే దానితో నువ్వు ఏకీభవించాలి, దేవుడు చెప్పే మాటతో నువ్వు సమ్మతి కలగజేయాలి, నువ్వు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు దేవుని కార్యం నీలో జరుగుతుంది. నీవు దానిని నమ్మితే నీ చుట్టూ వారు నమ్మచ్చు నమ్మకపోవచ్చు దాని విషయాన్ని. గమనించారా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నా పాలాయించే విషయంలో ఆయనకు ఒక సైకిల్, ఒక టేబుల్ అవసరమై ఉంది. ఆ టేబుల్ సైకిల్ విషయంలో అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఏ కంపెనీ టేబుల్ కావాలి, ఏ కంపెనీ సైకిల్ కావాలని అడిగిండు. అది ఇప్పటికీ చాలామందికి కొంత వివాదంగానే ఉన్నది. అలా అడుగుతాడా దేవుడు అని? అడుగుతాడు, అడుగుతాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డి అతను వస్తాడు యేసుప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు ఏమంటాడంటే, యేసుప్రభు గారు నేనేమి చేయాలని కోరుతున్నావు అని అడిగిండు. ఆడు కనబడ్డది గుడ్డితనం, గుడ్డివాడు పాపం భిక్ష మెత్తుకునేవాడు అనే సంగతి దేవునికి పక్క యేసుప్రభువుకు తెలుసు. గుడ్డివాడు, గుడ్డివానికి ఏమవసరం? కన్నులు అవసరం. కానీ దేవుడు ఆ గుడ్డివాని యొక్క అభిప్రాయం, ఆయన ఉద్దేశం ఏమిటి, ఎందుకు వచ్చాడు, ఆయనకి ఏం కావాలని కోరుకుంటున్నాడు అనే చాయిస్ ప్రభు ఇచ్చేశాడు. రాగానే రారా నీ కన్ను కలుగును కాక అనలేదు. అప్పుడు ఆ గుడ్డి అనమంటే నాకు చూపు దయచేయి ప్రభు అన్నాడు. ఇప్పుడు దేవుడు అదే ప్రశ్న మీకు కేస్తున్నాడు, మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కంపెనీ కావాలనుకుంటున్నారు? అలా అడగగానే పాలయంచోకు దేవుడు చెప్పినప్పుడు పాలయంచో ఏ కంపెనీ టేబుల్, ఏ కంపెనీ సైకిలో అడిగి చెప్పేశాడు. అదే ఇచ్చేశాడు మళ్ళీ తర్వాత. అది వేరే విషయం, దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. ఈరోజుకు చాలామంది అడుగుతుంటారు కానీ చాలామంది పొందలేకపోతున్నారు. అదే కారణమని నేను చెప్పను, ఎవరి భక్తి ఎవరి విశ్వాసము దేవుని ఎదుట వారే చూసుకోవాలి. అయితే దేవుడు నీకు చెప్పిన విషయాన్ని నువ్వు నమ్మాలి, నీకు దేవుడు చెప్పిన విషయాన్ని నీ తోటి వారు కూడా నమ్మాలి. నీ భార్య నమ్మాలి, లేదా నీ భర్త నమ్మాలి, నీ పిల్లలు నమ్మాలి, నీ సంఘర్షణలు నమ్మాలి. అప్పుడే నీతో ఏకీభవిస్తారు. అలా ఏకీభవిస్తేనే కార్యం జరుగుతుందని బైబిల్ చెప్తుంది. ఇద్దరు ఏకీభవించి దేని గురించి అయినా నువ్వు ప్రార్థించినప్పుడు అది నా తండ్రి ద్వారా జరుగుతుంది అన్నాడు. వాళ్ళు ఏకీభవించరు, ఏకీభవించకుంటే కార్యం జరగదా? వాళ్ళు ఏకీభవించినా నీవు దేవుని మాటతో ఏకీభవిస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడు నీ ఇంటెన్షన్ చూస్తున్నాడు, నీ అభిప్రాయాన్ని చూస్తున్నాడు, నీ ఉద్దేశాన్ని చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు దేవుడు. అర్థం ఉంది ఇప్పుడు వాక్యం? కనుక ఇద్దరు ఏకీభవించి దేని గురించి అయినా సరే చాయిస్, కానీ ముందుగా నీవు నమ్మాలి, ముందుగా నీవు యాక్సెప్ట్ చేయాలి. అవును, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. ఎంత కష్టపడ్డాడో దేవుడు చూడండి. అబ్రహాముని తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడు, ఇలా ఉంటుందని సంతానం చెప్పాడు. ఎన్ని చెప్పినా అబ్రహాం గారి మనసంతా ఇస్మాయిల్ మీదనే ఉన్నది. ఇస్మాయిల్ బతుకను ఉద్దేశించుటకు సహాయం చేయండి, ఇదే గోడు ఆయనది. దేవుడు నీ సంతానానికి ఇవ్వబోయే ఇస్సాకు అనబడిన నీ కుమారుని సంతానము నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఆయనతో నిబంధన చేస్తానన్నాడు, ఇస్మాయిల్తో నిబంధన లేదు. మళ్ళీ ఆలోచించండి, కనుక ఏకీభవించే వ్యక్తులు మీకు ఉన్నా లేకున్నా మీరు టెన్షన్ పడకండి. నీ భార్య ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నీ భార్య ఏకీభవించినంత మాత్రాన కార్యం జరగదని లేదు, ధైర్యంగా ఉండండి. అలాగని నీ భర్త ఏకీభవించకపోవచ్చు, మీరు ధైర్యంగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి. దేవుడు తన చిత్తాన్ని కొన్నిసార్లు అలా పరోక్షంగా జరిపి తీరుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. తప్పిపోయిన కుమారుడు తన డబ్బు నాకు ఇచ్చేయమనేసిండు, వాడిని దూసి కదా కరెక్టే, నా డబ్బు నాకు ఇచ్చే, నా వాట నాకు ఇచ్చేసే అన్నాడు. అది కూడా మరి ఒక రకంగా చూస్తే తండ్రి దృష్టిలో కరెక్ట్, వాడి మాట ఆటకి ఏమన్నాడు, వాడు వేరుండాలనుకుంటున్నప్పుడు ఆట ఏమన్నాడు, లేదా దేవుని చిత్తం కాదు, నువ్వు డబ్బంతా నువ్వు వేస్ట్ చేస్తావేమో అని నాకు అనిపిస్తుంది, నాకు దేవుడు బయలుపరిచిండు, నాకు దేవుడు చెప్తున్నాడు నువ్వు అంత వేస్ట్ చేస్తావు,
డబ్బు వేస్ట్ అయ్యింది, ఆరోగ్యం వేస్ట్ అయ్యింది అని చెప్తున్నాడు దేవుడు. అలా దేవుచితం కాదు అని అంటే, ఒకవేళ తండ్రి అంటే ఏం జరిగేది? ఆలోచించండి. ఈ సందిగ్ధత, ఈ సమస్య, ఈ అంత ఈ రోజున అందరి విశ్వాసుల కుటుంబాల్లో ఉంది, అందరి సేవకుల పరిసరలో ఇది ఉంది. ఇక్కడే డిస్టర్బెన్స్ అవుతుంది చాలామందికి. అరే తండ్రికి తెలియదా, కుమారుని కంటే వాడు వయసు లేదు కనుక వాడు అలా ఆలోచిస్తాడు. తండ్రికి తెలుసు కదా, తండ్రి ఎలా ఇచ్చాడయ్యా డబ్బులు, అరే ఎట్లనయ్యా మీరు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు చెప్పట్లేదా అనే మీ పిల్లలకు, నువ్వు చెప్పట్లేదా అనే మీ విశ్వాసులకు. ఇంకా బయట టాక్ ఎట్లుందంటే, మీ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, ఇదే చెప్తున్నాడా మీకు? మన చిన్నపిల్లలు అంటాం, మీ టీచర్ ఏం చెప్తుందమ్మా అంటాం. ఇవి చేసిన తప్పు టీచర్ని అంటాం. విశ్వాసం చేసిన పొరపాట్లకు పాస్టర్ గారు ఏం చెప్తుండమ్మా అంటాం. కొన్నిసార్లు దేవుడు ఇదే చెప్పేది మీకు అంటాం. ఎవరి ఇంటెన్షన్లో వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడానికి మనకు దేశంలో ఆ హక్కు ఉంది. నీ అభిప్రాయం నువ్వు హ్యాపీగా చెప్పొచ్చు, కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనడానికి రూల్ ఏమి లేదు. అయితే మనం ఏ విషయం చెప్పినా దేవుని వాక్యానికి మ్యాచ్ అయ్యేటట్లు చూసుకోవాలి, దేవుని మనసుకు మ్యాచ్ అయ్యేటట్లు చూసుకోవాలి. మళ్ళీ వాక్యము చంపును ఆత్మ జీవింపు చేయనని మాట ఉన్నది మళ్ళీ బైబిల్లో. కానీ దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు, ఎందుకు రాయించాడు అనేది చాలా ఇంపార్టెంట్. కానీ దేవుని ఉద్దేశము యాక్చువల్గా సమయలు అన్నట్టు కాదు. దేవుని ఉద్దేశం సమయాల యొక్క ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. అలాగనే దేవుడు ఒక సందర్భంలో 16వ అధ్యాయం సమయాలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం మీరు మాకు గమనిస్తే, మొదటి వాక్యంలో సమయాలు చాలా దుఃఖపడుతూ ఉంటాడు సౌలు గురించి. దేవుడు అంటాడు, నేను విడిచిపెట్టినా, నేను వదిలేసినా, నేను కాదన్నా ఆ సౌలు కొరకు ఎందుకే ఏడుస్తావు నువ్వు? చూసారా, దేవుడు ఎప్పుడో తీసేసింది తన లిస్టులో నుంచి సౌల్ని. నేను తీసేసిన గురించి నువ్వెందుకు బాధపడతానమా అన్నాడు. కొన్నిసార్లు అలాంటి విషయాలు, అలాంటి మాటలు కొందరికి ఇష్టం ఉండవు. పాస్టర్ గారు చెప్పే వాక్యము కొందరు విశ్వాసాలకు ఇష్టం ఉండదు. ఇట్లా చెప్తాడు ఏంది వాక్యం? కనికరంగా దేవుడు అందరిని చంపంటాడు ఏంటి అనే డౌట్ కలుగుతూ ఉంటుంది. అలాంటి డౌట్ సౌలు కలిగి చంపకుండా ఉన్నాడు. చూడండి 16వ అధ్యాయం సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. అంతటా యెహోవా సమయంలోకి ఇలా సెలవిచ్చను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నువ్వెంతకాలం దుఃఖించవు? బాధపడతా ఉన్నాడు. ఒకసారి కోపగించుకున్నాడు, కోపావేశుడై ఒక సందర్భంలో సౌలు విషయంలో. ఇప్పుడు ఎంతో దుఃఖపడుతున్నాడు సౌలు గురించి. చూడండి ఎంత మంచి మనసు సమయాలు గారిది. కనుక మనం ఎవరైనా కోపపడేటప్పుడు కోపపడతామే కానీ, కోపపడే కానీ వాళ్ళ గురించో దేవుని దగ్గర ఇలా సమయంలాగా ఏడ్చేవారమే ఉండాలి. మన ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎందుకు కోపగిస్తున్నావు? మన పాస్టర్ గారు కోపగించేదే చూస్తున్నారు తప్ప ఆ ఇంటెన్షన్ చూడట్లేదు. బయట చూపి గింత కోపిస్తా, గింత రాసి మాట్లాడతారా, గింత ఘోరమా. మీరు ప్రార్థించే వ్యక్తులై ఉండాలి. ఏకాంతంగా కొంత సమయాన్ని ప్రభు దగ్గర గడపాలి. విశ్వాసులైనా, సేవకులైనా, ప్రవక్తలైనా, ఉపదేశకులైనా, ఎవరైనా సరే, వాళ్ళు మనం ఫస్ట్ మనుషులం. మనలో ఏదో ఒక లోపం ఉంటుంది. మన అభిప్రాయాన్ని కరెక్ట్ అని చెప్పేవాళ్ళమే అందరం, అది చెప్పేవాళ్ళము. ఒకవేళ అది కరెక్టే కావచ్చు, కానీ ఇది రోజులకు కరెక్ట్ కానప్పుడు ఏం చేయాలా? లివ్ ఇట్, దేవునికి వదిలిపెట్టాలి. ఇదే విషయము సమయాలకు సంభవించింది. ఇస్రాయేల్ పెద్దలు అందరూ వచ్చి మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అన్నారు. అరే వాళ్ళ గురికి మీకు తేడా లేదయా బాబు? వాళ్ళేమో అన్నెలు, మీరేమో దేవునికి సంబంధించిన వాళ్ళు, మీకెందుకు రాజా, మీకు దేవుడు ఉన్నాడు కదా అని అన్నాడు స్వామి. లేదు లేదు, మాకు రాజు కావాల్సిందే. వాళ్ళు చెప్పిన మాట స్వామిలకు ప్రతికూలంగా ఉన్నది, ఇష్టం లేదు, యాక్సెప్ట్ చేస్తున్నాడు, సమ్మతి లేదు, ఏకీభించట్లేదు. చూసారా, పోయి దేవుని దగ్గర కడితే దేవుడు ఏమన్నంటే వాళ్ళు చెప్పినట్టు చేయన్నాడు. అవును, ఇదే మాట. ఖరాబ్ అవుతారు కదా దేవా, చెడిపోతారు కదా, నష్టపోతారు కదా, నాశనమైపోతారు కదా, నువ్వు చెయ్యి. చేసుడే కాకుండా ఆ రాజు ఇలాంటి వాడాలో చెప్పు. ఎంత సత్యవంతుడు దేవుడు, ఎంత మంచివాడు చూడండి.
చెప్పమన్నాడు. వింటరా? మరి వినరా సంగతి కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే ఒక అనుభవము ద్వారా ఎదుటి వ్యక్తికి దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము, ఆ మంచి ప్రేమ కలిగిన ఆశయం ఏమిటో తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్కు దేవుడు అప్పగిస్తాడు అనే విషయాన్ని ఈ రోజున మనం అందరం తెలుసుకోవాలి. కనుక ఏకీభవించడం అంటే ఎందుకు ఏకీభవించట్లేదు? ఏకీభవించకున్నా ఏకీభవించినా అది ఒకళ్ళు దేవుని చిత్తమైనా దేవుని చిత్తం కాకపోయినా వాళ్ళు నమ్మనప్పుడు సామరస్యంగా సమాధానంగా ఊరుకోవాలి. మనం కూడా సామరస్యంగా సమాధానంగా ప్రేమగానే చెప్పాలి, ఇది దేవుని ఏర్పాటు కాదు, దేవుని చిత్తం కాదు. మీరు టెన్షన్ కాకండి, అయ్యో దేవుని చిత్తం కాదు ఇది. నిజమే, కొన్నిసార్లు దేవుని చిత్తం కాదు, అయ్యో ఇలా ఇలా అని ఇబ్బంది పడకండి. దేవుడు వారిలో ఇలాగ కార్యం జరిగించాలో అలాగనే జరగనీయండి. తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి అలాగనే దేవునికి అప్పగించాడు. అలా చేస్తేనే తండ్రి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఈ విషయం చాలా అబ్జర్వ్ చేయండి, అమలు చేయండి, ప్రార్థన చేయండి. మీకు దేవుడు చెప్పమంటే ప్రేమగా సమాధానంగా చెప్పండి, కానీ వాళ్ళు ఖచ్చితంగా వినాల్సిందే, వినాలి. వినకుంటే మీకు నష్టము. కొంతమంది పాసల్లు అలాగే చెప్తారు, మీకు నాశనం అవుతుంది, మీరు అనుకుంటే మీరు అవుట్ అయిపోతారు, మీరు చచ్చిపోతారు, మీకు చెవిపెట్టి కనబడతారు. ఏమనకండి, అలా అవేం జరగవు. కొన్నిసార్లు మనం అనుకున్నంతగా దేవుడు అంత సాడిస్టుడు కాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు. ఆయన రూటే సపరేట్. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఎవరైనా ఎవరి గురించి అయినా ఆయన దగ్గరికి వచ్చినా ఆయన హెల్ప్ చేస్తాడు నిన్ను బట్టి. చూసారా, దావీదును బట్టి యెరూషలేమును నా కొరకును, నా సేవకుడైన దావీదు కొరకును కాపాడుదును. రాజుల రెండవ గ్రంథము 19:34 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. యెరూషలేము గురించి రబ్షకే దాడి చేయడానికి వచ్చేటప్పుడు సందర్భంలో చెప్తున్నాడు మాటలు ఇవి. నా నిమిత్తమును నా సేవకుని దావీదు నిమిత్తమును. దావీదును కలుపుకున్నాడు దేవుడు. చూడండి, నీ కొరకు నీ కుటుంబాన్ని, నీ ద్వారా నీ ప్రాంతాన్ని, నీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని, నీ ఖండాన్ని కూడా దేవుడు కాపాడగలడు. నీవు ముఖ్యమైనకు, నీ ఇంటెన్షన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన హృదయాన్ని చూసేవాడు కానీ పైరూపాన్ని చూసేవాడు కాడనే విషయం మనలో చాలామందికి తెలుసు. కనుక నీతో ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా, నీతో సంబంధించినా సంబంధించకపోయినా, మీరు టెన్షన్ పడకండి. అదే విషయాన్ని మీకు ఈ వాక్యాన్ని బోధించే ముందు మీకు చెప్పాను. కనుక దేవుని మందిరాన్ని ఇంకా 20 feet, 20 feet మేము ముందుకు ఎక్స్టెన్షన్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాము. రినోవేషన్ గురించి ప్రార్థన చేయండి. ఇది అద్భుతకరం. ఇది ఎందుకంటే చాలామందికి ఈ రినోవేషన్ చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎందుకు పాస్టర్ గారు డబ్బులు అవసరం బాగా అయితే అంటారు. నీకు దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు ప్రకటించు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. నీతో ఏకీభవించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఒక సేవకునిగా నీకు దేవుడిచ్చిన దర్శనాన్ని దాన్ని ఇతరులకు తెలియచేయండి, సంఘానికి తెలియచేయండి, ప్రార్థించమని కోరండి. అలాగే కుటుంబ విషయంలో భర్త, భార్య, పిల్లలు ప్రార్థన చేయండి. అది మన ఎక్స్పెక్టేషన్కి మించింది ఖర్చే, నిజమే, కానీ దేవుడు చేస్తాడు. కనుక సాధ్యమైన మట్టుకు మీరు వ్యతిరేకించకుండా ఉండడం శ్రేయస్కరం. వ్యతిరేకించడం వల్ల కూడా ఏం ప్రాబ్లం లేదు. ఆయన ద్వారం తెరిస్తే దాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసిందంటే దాన్ని ఎవరు తెరవలేరు. కనుక మనము ఏకీభవించుతున్నామా, ఏకీభవించటం లేదా అనేది చాలా ఇంపార్టెంట్. మనం దేవునితో ఏకీభవించాలి. గమనించారా? కనుక దేవుని విషయంలో ఏకీభవించడం గురించి మరి మనం దేవునికి అప్పగించుకుందాం. సమయం అయిపోయిందంటవా? దేవుని కొరకై నిలబడదాం. దేవుడు మన పక్షంలో కార్యం జరిగిస్తాడు. ఈ కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు మంచి నేలలో పడిన విత్తనముల ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రం.
చెప్పబడిన నీ ఉపదేశంకై వందనాలు. మీరు మాట్లాడుతున్నందుకై వందనాలు. మాకెవరో సపోర్ట్ చేయాలని, మమ్మల్ని ఎవరో ఏకీభవించాలని, మాకెవరో సమ్మతి తెలియచేయాలని కాదు, కానీ నీ కార్యములన్నీ దొడ్డవి. అవి భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తు ఉన్నావో అంతకంటే మించినవి. కనుక నాయన, నీ ఉపదేశం, ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్న బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి వ్యాపార ఉద్యోగ పరిచర్యలో నీ కార్యములన్నీ బహుగా జరుగునుగాక. దేవుడు వారి కొరకే నీ రక్తము కార్చిన దేవుడు, నీ రక్తసిక్తమైన అస్తముతో వారిని ముట్టి తాకండి. ఆ కుదరజాలని రోగమును స్వస్థపరచబడునుగాక. ప్రతి అవిటధనము తొలగిపోవునుగాక. మా దాన్ని ప్రతి కుష్టు స్వస్థపరచబడునుగాక. ప్రతి విధమైన దేవా ఎయిడ్స్ వ్యాధి స్వస్థపడునుగాక. క్యాన్సర్ స్వస్థపడునుగాక. సర్వ రోగమును నేను తీసివేసేదను అన్నారు. మీ కృపా బాహుల్యం బట్టి ఇదిగో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. మా ఆసియా ఖండంలోని ప్రతి ఒక్కొక్కరిని మీరు తాకండి, దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మొదటిసారిగా వింటున్న వారందరినీ, అలాగే ఈ యొక్క ఉపదేశం కొరకై ప్రార్థిస్తూ సబ్స్క్రైబ్స్గా ఉన్న వారందరినీ పరోక్షంగా, ప్రత్యక్షంగా వారందరి అవసరతలు నజరేయుడని యేసు నామములో తీర్చబడనుగాక. మరొకసారి మరొక వారంలో మనైన మరొక మాసంలో మేము కలుసుకునేది మట్టుకు నీ కృపణకరించండి. ఈ మాసము కొరకై స్తోత్రము. ఈ మాసంలో చివరి ఆదివారపు పరిశుద్ధ దిన ఆదివారం కొరకై నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే దేవ కొత్త మాసంలో మనం కలుసుకునేంత మట్టుకు రెక్కల కింద దాచమని, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.